कौन बनेगा तेलंगाना बादशाह अंटे రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఇప్పటివరకు దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో జోరుగా కౌంటింగ్ జరుగుతుంది। రెండు రౌండ్ల వరకు కౌంటింగ్ పూర్తయింది। రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ని దాటింది। ఇప్పటికొన్న ఆధిక్యం ప్రకారం దాదాపు 61 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది। 34 సీట్లలో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది। ఇకపోతే 4-3 ఇట్లా సింగిల్ డిజిట్ లోనే బీజేపీ కనిపిస్తుంది। మొత్తంగా కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగానే కాంగ్రెస్ దుమారం రేపుతోంది। కాంగ్రెస్ స్పీడ్ రేసులో ఉన్నట్టుగా కనిపిస్తోంది। కారు వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది। అయితే హైదరాబాద్లో ఒకసారి ప్రాంతాల వారిగా చూస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్కు ఆధిక్యం కనిపిస్తుంది। హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లలో బీఆర్ఎస్ ముందంజలో కనిపిస్తుంది। ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ జోరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది। అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ జోరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది। వరంగల్ జిల్లాకు వచ్చేసరికి అక్కడ హోరాహోరీ నడుస్తుంది। ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోరాహోరీ నడుస్తుంది। కరీంనగర్ జిల్లాలో కూడా హోరాహోరీ కనిపిస్తుంది। ముఖ్యంగా మంత్రులు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఉన్న మంత్రులు ఉన్నారో 14 మంది మంత్రులు పూర్తిగా చతికిలబడ్డట్టుగా కనిపిస్తుంది। ఇప్పటికున్న రెండో రౌండ్ రిజల్ట్ వరకు వెనకబడినట్టుగా కనిపిస్తుంది। కామారెడ్డిలో ఎవరైతే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేశారు। ఈసారి కామారెడ్డిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు। కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు। కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ముందంజలో కనిపిస్తున్నారు। సీఎం కేసీఆర్ వెనకబడిపోయినట్టుగా కనిపిస్తున్నారు। కామారెడ్డిలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి రేవంత్ రెడ్డి 1962 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు। ఇక కొడంగల్లో ఇదే రేవంత్ రెడ్డి కొడంగల్లో కూడా ముందంజలో ఉన్నాడు। దాదాపు 4389 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి। భువనగిరికి వచ్చేసరికి భువనగిరిలో కాంగ్రెస్ 900 ఓట్ల మెజార్టీతో ఉంది। పినపాకలో కాంగ్రెస్ ముందంజలో ఉంది। ఖమ్మంలో కూడా కొన్ని చోట్ల హోరాహోరీ కనిపిస్తుంది। ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తుంది। పినపాకలో కాంగ్రెస్ ముందంజలో ఉంది। హుస్నాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ముందంజలో ఉన్నారు। నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యంలో కనిపిస్తుంది। మొత్తంగా ఈ విధంగా ఎట్లా చూసినా ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే కాంగ్రెస్కి లీడ్ వచ్చిందో అనేక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయో కాంగ్రెస్ ఇప్పటికీ లీడ్లో కనిపిస్తుంది। రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ 60 స్థానాల్లో బీఆర్ఎస్ 30 స్థానాల్లో బీజేపీ 3 స్థానాలకు పరిమితమైంది। చూద్దాం రౌండ్కి అప్డేట్। కౌన్ బనేగా తెలంగాణ భాష సుమన్ టీవీలో చూస్తూనే ఉండండి।